ప్రియమైన దేవుని దేవుని పిల్లారా యేసుక్రీస్తు దేవుడా పైన వారం నేను మీకు చెప్పాను యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని కుమారుడిగా వచ్చాడని మనిషి కుమారుడిగా వచ్చాడని ఆయన దేవునికి కుమారుడే అవుతాడు అని యేసు దేవుడు కాదు అని చాలా మంది యేసుక్రీస్తు గురించి సరైనటువంటి అవగాహన లేక అనగా బైబిలే తెలియక హమ్మింగ్ వస్తుంది బైబిలే తెలియక ఈ రోజు చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని అనటం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అందులో ఒక ఆయన మీ అందరికీ తెలుసు, మన దగ్గరే ఉండేవాడు, మన నుండే వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించటం మొదలుపెట్టాడు. యేసు దేవుడు కాడు అని చెప్పడానికి అవతల వ్యక్తి దగ్గర ఎలాంటి సబ్జెక్టు లేదు. విచిత్రం ఏంటంటే, జైశాల్ గారి దగ్గరకు వచ్చి నేను నేర్చుకున్నాను బైబిల్. నేను వచ్చినటువంటి కొంతకాలానికే చాలామంది వచ్చారు. నేను వచ్చిన 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు నా తర్వాత నేర్చుకునేటటువంటి వాళ్ళు చాలామంది అప్పటికి వచ్చారు. అప్పటికి నేను జైశాలి గారి దగ్గర బైబిల్ నేర్చుకునేటప్పటికి 1990, ఈ 90లో నేను బైబిల్ నేర్చుకునేసరికి నేను ఆయన ప్రసంగాలు కంటత పెట్టేవాడిని. 2 ఎక్కంలాగా ఏ ప్రసంగం చెప్పినా అది వెంటనే చెప్పగలను. ఆయన ఏం ప్రసంగం చేసినా యాజ్ ఇట్ ఈజ్ జెరాక్స్ పైరసీ మీరేమంటారు ఆ విధంగా నేను బైబిల్ నేర్చుకున్నాను. అయితే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు కొంచెం 2 మాటలు చెప్పేసరికి బాగా చెప్తున్నారు కదా, వాళ్ళనే చెప్పని అని మేము అవకాశం ఇచ్చాం. అందులో ప్రసన్నబాబు కూడా చాలామందికి, వాళ్ళు ప్రసంగికులుగా మా ముందు ప్రసంగాలు చెప్పేవారు కానీ ఏం నేర్చుకున్నారు మా దగ్గర? గమలేయల దగ్గర పౌలు గారు నేర్చుకున్నారంటే ఆయన గురించి చెప్తున్నాడు. అంటే గమలేయలు అనే అతను చాలా పెద్ద వ్యక్తి అనమాట అప్పటిలో ధర్మశాస్త్రంలో. ఆనాడు ఉన్నది గమలేయలైతే ఈనాడు ఉన్నది జైశాలి పీడి సుందరరావు గారు. ఆయనంత బోధ, ఆయనంత సబ్జెక్టు, ఆయనలా చెప్పే విధానం కానీ, సవాలు చేయటం కానీ, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఒరిజినల్ బైబిల్లో ఉన్నది చెప్పటం కానీ, ఆయన తర్వాత కానీ ఆయన ముందర కానీ ఎవ్వరూ లేరు. ఎందుకంటే 4-5 సబ్జెక్టులు చెప్పారేమో తప్ప ఆయనకు ముందున్న వాళ్ళు 20-30 చెప్పొచ్చేమో కానీ ఆయన చెప్పినవి ఎంత గొప్పవో అన్నది ఆయన సింహగర్జన చదివితేనే తెలిసిపోతుంది. అందులో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు, డిప్లొమా నుండి MBTH వరకు 160 పాఠాలు. ఆ తర్వాత ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. ఇలాంటి మంచి మంచి విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు
అంతకు ముందు గాని ఆయన తర్వాత గాని ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు నేను ఆయనకంటే గొప్ప ప్రసంగాలు ఎవరి దగ్గర నేను వినలేదు విచిత్రం ఏంటంటే ఎవ్వరి దగ్గర ఆయన చెప్పిన తర్వాత ఎవరైనా చెప్తారు అనుకుంటే అంతకంటే గొప్ప సబ్జెక్ట్ అంతకంటే గొప్ప విషయాలు నాకు ఎవరి దగ్గర నాకు తెలియలేదు నేర్చుకోవాలనుకుంటాను వినాలనుకుంటాను చిన్న పిల్లడు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా ఓ మంచి విషయం చెప్తే వినాలనుకుంటే ఆయన చెప్పినన్నీ ఎవ్వరు చెప్పలేదు ఇలా నేర్చుకున్నటువంటి సమయంలో ఏదో ఆయన దగ్గరికి వచ్చారు కొంచెం కొంచెం చిన్న చిన్న జ్ఞానం నేర్చుకున్నారు వెళ్ళిపోయారు అదే గొప్పది ఇంకా బైబిలే బైబిల్లో బైబిల్ అంతా మాకు వచ్చేసింది అనుకున్నారు బైబిల్ అంతా మీకు రాలేదు బైబిల్లో ఇంకా సబ్జెక్ట్ ఉంది బైబిల్ చాలా నేర్చుకోవడానికి మీ ఆయుష్కాలమే సరిపోదు మీకు 969 మేతూషలకు ఉన్న సంవత్సరాలు ఉంటే నువ్వు అప్పుడు బైబిల్ని బాగా నేర్చుకునేవాడు నీది 60, 70, 80 60, 70 సంవత్సరాల్లో ఏమి నేర్చుకున్నారు అది చిన్నప్పటి నుండి నేర్చుకున్నదా 30, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత బైబిల్ మీద పరిశోధన చేసినదా కనుక బైబిల్లో చాలా ఉంది బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి బైబిల్ అంతా తెలుసుకొని లేకపోతే బైబిల్లో కొంత అవగాహన కలిగితే కానీ ఏ సబ్జెక్టు కూడా ఎవరు పరిపూర్ణంగా చెప్పలేదు లేకపోతే హాఫ్ నాలెడ్జ్ చెప్తుంటారు కొన్ని కొన్ని విషయాలు పూర్ణమైనది వచ్చేసరికి పూర్ణము కానినది నిరర్థకమగును బైబిల్లో ఈ టైప్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఇలా చాలామంది నేర్చుకున్నారు వెళ్ళిపోయారు ఏదో సేవ చేసుకుంటున్నారు అని అనుకున్నాను కానీ ఏసే దేవుడు కాడు అని బోధించటం అనేది ఇది చాలా తప్పిది ఇది తప్పు యేసు దేవుడు కాడా హైందవులందరిని అడిగితే వాళ్ళు చెప్తారు క్రైస్తవుల దేవుడు యేసుప్రభు అండి అని వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేదు యేసు ఎవరు అంతకుముందు చెప్పాను ఈ భూమి మీదకి యేసు వచ్చి సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేశారు ఇవన్నీ చేయాలంటే దేవుడైతేనే చేస్తారు మళ్ళీ చెప్తున్నాను దేవుడైతేనే ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చనిపోయిన వారిని లేవటం మరి కుంటివారు లేవడం మగవారు మాట్లాడటం గుడ్డువారు చూపుడు రావటం వెంట వెంటనే ఇలా ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నది దేవుని శక్తే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు మరి పవర్ ఇచ్చాడు అని వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు అయితే యేసు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపి పవర్ ఇచ్చాడు అపోస్తలకు యేసుకు డైరెక్ట్ పవర్ ఉంది యేసుక్రీస్తుకు డైరెక్ట్గా పవర్ ఉంది ఆయన చనిపోయిన వారిని కుంటివారిని మూగవారిని ఇలా బాగు చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా దేవుడైతేనే బాగు చేస్తాడు అలాంటి అతన్ని ఏమంటారంటే దేవుడు అనాలి ఎందుకంటే యేసు పరలోకంలో ఉన్నటువంటి వాడు పుట్టినటువంటి వాడు ఆయన దేవునితో సమానముగా మర్చిపోకండి బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి ఇవి దేనికి అర్థం ఇస్తాయో అన్నది కూడా మీరు ఆలోచించుకోవాలి యేసుప్రభు వారు దేవునితో ఎలా ఉన్నాడు అంటే ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానము తెలీదా మీకు ఈ వాక్యాలు మీకు తెలీదా మీకు తెలియదు మీకు తెలివే రాదు మీకు అందులో నువ్వు ఎక్కడ ఉన్నటువంటి వాడవో తెలుసు నీకు తెలుగు రాదు సరిగ్గా
దేవునితో సమానం, దేవునితో సమానముగా, సమానం ఏమంటారు, దేవునితో సమానముగా, ఆయన దేవుడైతే ఈయన దేవుడే అంతే. ఆయన సృష్టిని నిర్మించాడా? ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయగలడా? యేసు కూడా చేయగలడు. ఆయన యేసు కూడా గాలిని గద్దించగా గాలి ఆగిపోయింది. నువ్వు గద్దించగలవా? గాలిని వెంటనే ఆపగలవా? నువ్వు ప్రకృతి మీద పవర్ ఉందంటే ఖచ్చితంగా అతడు దేవుడై ఉంటాడు. దేవుడే, దేవునితో సమానముగా, దేవునితో సమానముగా ఉన్నాడట అక్కడ పరలోకంలో. సమానముగా ఉన్న ఆయన భూమి మీదకు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. వస్తే పవర్ పోయిందా? ఈ శరీరముతో వచ్చిన అద్భుతాలు మహత్కార్యాలు చేశాడా? చేశాడు ఆయన. నీళ్లను ద్రాక్షారసముగా, నీళ్లను ద్రాక్షారసముగా, నీళ్లను మోషే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నీరుని రక్తముగా మార్చేశాడు. ఈయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఎవరు మార్చగలరు? దేవుడైతే, దేవుని శక్తి ఉంటేనే మార్చగలడు. యేసు దేవునితో సమానముగా ఉన్నాడు అంటే ప్రిలరా, యేసు దేవుడు అంటే దేవుడే. బైబిల్లో 100 వాక్యాలు ఉన్నాయి, ఆయన నమ్మలేకపోతున్నారు. చూశారు? మీరు నమ్మలేకపోతున్నారు అంటే మీరు ఎలాంటి వారు తెలుసా? ఎంత వివరించినా మీరు నమ్మరు. ఇలాంటి జాతి ఉంది. యేసుక్రీస్తు వారు ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదటండి. పిల్లరా, 12:37 చూడండి, యోహాను సువార్త. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి యొద్ద ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఎన్ని సూచక్రియలు చేసినా విశ్వాసముంచలేదట. సూచక్రియలు చేస్తే నమ్మలేనప్పుడు వాక్యాన్ని మీరు నమ్ముతారా? జరిగినవి చూసే నమ్మలేని ఆనాటి ప్రపంచము చూడక వాక్యాన్ని నువ్వు నమ్ముతావు అనుకుంటుంది, పొరపాటు. అది నమ్మరు. వాక్యాలు నమ్మాలి, వాక్యము నమ్మాలి. దేవుని నమ్ముతాను, యేసుప్రభు నమ్ముతాను కాదు, వాక్యము నమ్మాలి. ఈ వాక్యాన్ని ఏం చేయాలి? నమ్ముటకు పూర్ణంగీకారం మనకు యోగ్యమునై ఉన్నది అని రాశాడు బైబిల్లో. ఈ వాక్యము నమ్మడానికి పూర్ణంగా కారమునకు యోగ్యమై ఉన్నది అని అన్నాడు. వాక్యాలు నమ్మాలి. వాక్యాలు ఏమి నమ్మారు? వాక్యం. దేవునితో సమానముగా ఉండేటటువంటి వాడు అంటే అయితే యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉన్నాడా? దేవునితో సమానముగా ఉన్నాడా? అవును, ఉన్నాడు. ఆయన లోకంలో అందరూ చనిపోయారు, కానీ ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేపాడు, తిరిగి లేచాడు. ఆయన దేవుడు, ఆయన దేవుడండి. ఆయన అనుమానం లేదు, ఆయన దేవుడే. ఏదో ఎక్కడో వాక్యాలు చూసుకొని బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేక చాలామంది బైబిల్ బోధిస్తున్నారు. పిల్లరా, ఏసెవరు? మీరు బైబిల్ చదవలేదా? మీరు బైబిల్ నమ్మరా? మీరు వాక్యాలు రాయబడిన ఉన్నవి కూడా వక్రీకరిస్తున్నారు అంటే లేఖనములు ఎరుగకపోవట పొరపడుతున్నారో తెలీదు.
లేఖనాలను వివరించినా నమ్మలేకపోతున్నారంటే విశ్వాసమే లేదేమో మీకు అనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, మరొక వచనం చూద్దాం. కళ్ళుండి చూడవు, చెవులుండి గ్రహించవు, నోరుండి మాట్లాడవన్నారు చూసారు. ఆళ్ళే దేవుడు లేడు అనేటటువంటి వీళ్ళు, అది బొమ్మ, ఇది జీవము కలిగిన బొమ్మ, కానీ దీనికి చూపు లేదు, చెవులు లేదు, నోరుండి మాట్లాడరు, కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు. చూసారా, కన్నులుండి చూడరు. ఎవరు? యేసుప్రభు చెప్పాడు. మీరు నమ్మగలరా? ఎక్కడుంది నేనిది? కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహింపరు. యేసుప్రభు చెప్పింది నిజమంటారా? నిజమండి. అంటే మానవుడు ఎంత గుడ్డివాడో చూశారు, మానవుడు ఎంత చెవిటివాడు. మానవునికి నిజంగా మనసు ఎంత పాడైపోయిందో చూస్తున్నారు మీరు. కళ్ళుండి చూడవు, కళ్ళుండి, కళ్ళుండి చూడండి. కళ్ళున్నాయి కదా మీకు, మీరు చూడండి ఒక వాక్యం. కళ్ళుంటే చూడండి, మొదటి యోహాను 5:20. మీ కంట్లో ఏం కనిపిస్తుందో, మీ కంటికి ఏమనిపిస్తుందో, ఈ వాక్యాలు మీకు ఏమనిపించాయో వాళ్ళకేమనిపించలేదు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలడని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన, నిజమైన, ఆయనే నిజమైన దేవుడును. ఏం చదవలేదా మీరు? కానీ మీకు ఇలాగే కనిపిస్తుందా కన్ను? కుర్చీల మీద కూర్చున్న మీకు ఆయనే నిజమైన దేవుడని మీకు కళ్ళు కనిపించాయా? యేసు దేవుడు కాదని కనిపించిందా? కనిపించిన దండలు చేతులు ఎత్తండి. ఎందుకు కనిపించిందో లేదో చూడాలి నేను. వీళ్ళందరికీ కనిపించింది. అంటే యేసు దేవుడు కాదన్నటువంటి వాడు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళెవరికి కళ్ళు కనిపించలేదండి. మీరు కన్నులుండి చూడరు. అందుకే యేసుప్రభు వారు అన్నారు, గుడ్డివాడు చూడడంటున్నది యావత్ ప్రపంచము కాదు, కన్నులున్న వీళ్ళే చూడలేదు ఈ వాక్యాలు, చెవులున్న వీళ్ళే గమనించలేదు, నోరుండి వీళ్ళే మాట్లాడలేకపోతున్నారు. చూశారు, ఇదొక రకమైనటువంటి గుడ్డితనం, ఇదొక రకమైన చెవిటితనం, ఇదొక రకమైనటువంటి మూగతనం. చూసారా, ఒక్కొక్కడు అంటే తారాస్థాయిలో ఉంటారన్నమాట కొంతమంది. ఇంత క్లియర్గా, ఇంత క్లియర్గా, ఇంత క్లియర్గా బైబిల్లో ఎంత క్లియర్ అండి బాబు. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. దేవుడు కాదంటున్నావు, బైబిల్ అంటుంది ఆయనే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే అబద్ధికులైన దేవుళ్ళు ఉన్నారు. ఈయన నిజమైన దేవుడు యేసు. ఎందుకంటే ఆయన సూచక్రియలు, అద్భుతాలు చేశాడు, ఏ రోగమైనా స్వస్థపరచగలిగాడు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేవగలిగాడు. ఆయన ఆయనందరిని క్షమిస్తున్నాడు. ఆయన క్షమించాడు, క్షమించాడు. ఆయన నిజమైన దేవుడు, క్షమించేవాడు దేవుడు, రక్షించేదేవాడు దేవుడు. ఎందుకు యేసు దేవుడు? దేవుడు ఎలా అయ్యాడు? నిన్నేమైనా అంటే నువ్వు తిరగబడతావు, నువ్వెలా దేవుడు అవుతావు? నువ్వెవరిని క్షమించవు, నువ్వెలా దేవుడు అవుతావు? నువ్వెవరితో కలిసి ఉండవు, నువ్వెలా దేవుడు ఉంటావు, దేవుడు అవుతావు?
నువ్వు మంచివారిని చెడ్డవారిని ప్రేమించగలిగే మనసు నీకుందా? అది యేసుకుంది. అలా ఉంద గనుక, అలా ప్రేమించాడు గనుక, అలా క్షమించాడు గనుక, అందరికీ ఎలాంటి వారికైనా రోగాలు బాగు చేశాడు గనుక, అతని అతన్ని ఏమనాలంటే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఈరోజైతే మందులు ఉన్నాయి, ఈరోజైతే ఆపరేషన్స్ ఉన్నాయి, ఈరోజైతే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈరోజైతే అవయవాలను మార్పిడి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఎవరున్నారు? ఇలాంటి టెక్నాలజీ ఉందా? అలాంటి టైముల్లో ఆయన యేసుక్రీస్తు వారు స్పాట్లో వెంట వెంటనే ఆయన బాగు చేయగలుగుతున్నారు అంటే ఆయన ఏమనాలి? ఆ లోకమంతా దేవుడు అంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు అంటే, ఆయనే నిజమైన దేవుడని బైబిల్ మొదటి శతాబ్దంలో చెబితే, ఇప్పుడు పుట్టావు నువ్వు, ఇప్పుడు పుట్టి యేసుప్రభు దేవుడు కాదా? కళ్ళు పోయే నీకు, కళ్ళు మార్పిడి చేసుకో, చెవులు మార్పిడి చేసుకో, హృదయం మార్పిడి చేసుకో, అప్పటికి కానీ నీకు ఇది ఆయనే నిజమైన దేవుడు అని నీ కళ్ళుతో నీకు కనిపించదు. యేసుప్రభు ఎవరటండి? ఆయనే నిజమైన దేవుడు. వా, ఆయనే నిజమైన దేవుడు. మరొక వాక్యం చూడండి, మీకు కనిపించలేదు, నాకే కనిపిస్తుంది, ఇది ఇంకా బాగుంటుంది. యోహాను సువార్త 20:28. యోహాను సువార్త 20:28. తోమా, తోమా తెలుసా? తోమా, నీవు నువ్వెవరు? నువ్వు బొంకూరి. ఆయన ఎవరు? తోమా. తోమా కనుక కనిపించింది కరెక్ట్గా, కన్ను కనిపించింది. తోప అనిపిస్తుందా నీకు? నీకు అలాగే కనిపిస్తుంది తోప, తాత నీకు అలాగే కనిపించి ఉంటుంది. నాకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అలాగే కనిపిస్తుంది. తోమా ఎవరు? అపోస్తలతో తిరిగిన అతను, యేసు ప్రభుతో ఉన్నటువంటి అతను తోమా. ఆయన ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బాబు, నెక్స్ట్ ఏంటి? నా దేవా అంటే అర్థమేంటి? నా దేవా అంటే అర్థమేంటండి? నా దేవా అంటే అర్థమేంటి? దేవుడమ్మా. నీకు అలాగే కనిపిస్తుంది. నా దేవా అంటే యేసుప్రభుని అంటున్నాడు, నా దేవుడు. బైబిల్లో ఎక్కడైనా అపోస్తలు దేవుడు అన్నారా? ఇలాంటి పిచ్చోళ్ళందరికీ నా కౌంటర్ ఇది, పిచ్చోళ్ళు. అపోస్తల్లో ఎవరైనా యేసుప్రభువును దేవుడు అన్నారా? వాళ్ళు చెప్తున్నాను, అపోస్తల్లో ఎవరైనా దేవుడు అని యేసుప్రభువును అన్నారా అనుకునే ప్రతి ఒక్కరికి చెబుతున్నటువంటి మాటలు ఇవి. రఫ్గా మాట్లాడగలను కానీ నేను మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బతికిపోయారు, మిమ్మల్ని వదిలేశాను. అపోస్తలుల్లో తోమా అంటున్నాడు యేసుప్రభువుని ఏమని? నా దేవా, నా దేవా, యేసు దేవా, యేసు దేవుడు, నా దేవా. చదవలేదా బైబిల్? మీరు చదవలేదు, మీరు కొంచెం బైబిల్ చదివారు, మా దగ్గర కొంచెం నేర్చుకున్నారు. మేము చాలా నేర్చుకున్నాం, చాలా. ప్రభువా నా దేవా, అపోస్తలుడైనటువంటి ఒక తోమ అతను అంటున్నాడు యేసుప్రభుని దేవా, దేవుడు. యేసుప్రభు దేవుడు అంటున్నాడు. ఈ వాక్యాలు చదవండి, చూడండి, ఈ వాక్యాలు చూడండి. యేసు దేవుడు. పిల్లరా, ఇవి మీకు కనిపించలేదు కదా మీకు, ఈ వాక్యాలు ఇవి మీరు ఎప్పుడు చదవలేదా? మీరెప్పుడు? యేసుప్రభు గారు అదే అన్నారండి, నా కొరకు రాసినటువంటి ఈ వాక్యాలు మీరు ఎప్పుడు చదవలేదా? ఆయన అదే అన్నారు, సేమ్ అదే, అలాగే అంటున్నాను నేను. ఈ వాక్యములు మీరు చదవలేదా? మీరు చూడలేదు, మీరు చదవలేదు. లోకంలో క్రైస్తవులే చదవకపోతే ఇంకేంటండి?
యేసు దేవుడు కాదని ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పాలా? మేము ఇది ఈ టైటిల్ వేసుకొని ఇది కూడా పాఠమేనండి, ఇది ఇది చెప్పాలా? నేను బైబిల్ గొప్పదని, బైబిల్ నిజమైన గ్రంథమని, యేసు దేవుడని జైచల్ గారు ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు చెప్పి నిరూపించారు. అయినా మీకు కళ్ళు పోయాయని చెప్తున్నాను నేను. మీకు కళ్ళు కనిపించటం లేదని చెప్తున్నాను. తోమా ఏమంటున్నాడు? ప్రభువా, ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవుడు. తోమా ఒప్పుకున్నాడు నా దేవుడు అని, నువ్వేమో యేసు దేవుడు అని ఒప్పుకోలేకపోతున్నావు. చూసావు? అపోస్తలుడు ఒప్పుకున్నాడు యేసు ప్రభు దేవుడని, నువ్వు ఒప్పుకోబెట్టి ఏం బుర్ర తిరుగుతుంది నీకు? మీరు నా ముందు గుంటలు, మీరు చాలా చిన్న పిల్లలు. మీకంటే ముందు నేను వచ్చాను. అప్పటికి దయా దాక్షిణ్యాలతో మీకు అనుమతి ఇచ్చాను మీకు చెప్పడానికి. అప్పటికి మీకు సరి చెప్పడమే రాదు. కాకరకాయ కీకరకాయ అవుతున్నారు మీరు. ఒక సంఘంతో, ఒక క్రీస్తు సంఘంతో ఒక అవయవంగా ఉండవలసిన నీవు, అతుకుపడవలసినటువంటి నీవు, ఈ అవయవంలోనిది కానని వెళ్ళిపోయావంటే నీకెంత సబ్జెక్ట్ తెలుసా నీకు? నాకు తెలుసు, నీకేం తెలీదని. పిల్లరా, బైబిల్తో, దేవునితో, సంఘంతో కలయ్యాక కలిసి ఉండని ప్రతి వాడికి చెప్తున్నాను, వాడికి సబ్జెక్ట్ తెలీదు. వాడు మాటలు చెప్పేవాడే తప్ప బైబిల్ని గైకొనివాడు కాదు. బైబిల్ తెలీదు వాళ్ళకి. వాళ్ళకి ఏమి రాదండి? మీకు అసలు బైబిలే రాదు. మీకు యేసు ప్రభు దేవుడు కాదా? అలాంటి వాడితో వాదనలోటి, అలాంటి వాడితో వాదనకు వాదించకూడదు. తెలియని వాడైతే తెలియని వాడే ఉండాలి. ఒకసారి రెండు సార్లు బుద్ధి చెప్పి విడిచిపెట్టవలెను, అది బైబిల్ ఉంది, అందుకే చెప్తున్నాను. రెండు మూడు సార్లు బుద్ధి చెప్పి వదిలే, బుద్ధి చెప్పి వదిలే, బుద్ధి చెప్తున్నాను. రెండు మూడు సార్లు చెప్పండి, వదిలే. ఈ టాపిక్ మరోసారి రిపీట్ కాకూడదనే చెప్తున్నాను నేను. రిల్లరా, తోమా అపోస్తలుడైన తోమా యేసు ప్రభుతో ఉన్న ఆయన అంటున్నాడు, నా దేవా, నా దేవుడు, నువ్వు దేవుడు కాదంటున్నావు. సో ఆయనకి నీకు, సో ఆయనకు అపనమ్మకం ఉంది. కానీ కొంచెం సెట్ అయ్యి నిజంగా దేవుడండి అని అన్నాడు. నువ్వు, నీకు ఎప్పటికీ నమ్మకం లేదు. ఏ ఊరు వెళ్తే అదే చెప్తున్నావట. ఏ ఊరు వెళ్తావు ఎలా ఏం చెప్తావు? దొంగ బోధకుండా పాడు చేయడానికి వెళ్తున్నావు నువ్వు. ఎక్కడ పెడితే అక్కడికి పిల్లరా, ఎంత మంచి వాక్యాలండి, ఎంత క్లియర్గా అండి. ఇంకో వాక్యం చూడండి, తీతు 2:13. తీతు 2:13 అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ. మహాదేవుడు ఈశ్వరవారు, మహాదేవుడు, మహాదేవుడండి, మహాదేవుడు. బా, చనిపోయి పరలోకానికి ఒక్కడు వెళ్ళలేదు, యేసు వెళ్ళాడంటే అర్థమైపోవాలి. అతడు దేవుడైతేనే వెళ్తాడు. జాగ్రత్త వినాల, టాపిక్ ఇది. దేవుడు పాపము లేని వాడు, పరిశుద్ధుడు దేవుడు కనుక పరలోకంలో అడుగుపెట్టాలి. ఎందుకు హేబిలు అడుగుపెట్టలేదు? దేవుడు కాదు, తప్పు చేశాడు కనుక వెళ్ళలేదు. అందరూ ఎందుకు పరదేశకు వెళ్ళిపోయారు? తప్పు చేశారు కనుక వాళ్ళందరూ పరదేశకు వెళ్ళిపోయారు. దేవునితో సమానముగా ఉండాలని తప్పు చేయకుండా వచ్చేవాడే పరలోకములో అడుగు పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు. అంటే ఎవరు? దేవుడైతేనే
పరలోకంలో అడుగు పెట్టగలడు. అందుకనే యేసు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఇది ఆన్సర్. యేసు తప్ప ఎందుకు పరలోకానికి ఎక్కిపోలేదు? పాపము చేసిన వాడు పరలోకానికి ఎక్కడ పోతాడు? పాతాళానికి. ఎందుకు పరలోకానికి వెళ్ళాడు యేసు ప్రభు? ఎందుకు పరలోకానికి వెళ్ళాడు చెప్పండి ఎవరైనా. దేవుడు పాపం చేయలేదు గనక వెళ్ళాడు. తెలుసా మీకు? ఏంటి బైబిల్ తెలుసు మీకు? మీకేం తెలియదు బైబిల్? బైబిల్ సరిగ్గా చదవలేదు, బైబిల్ అర్థం చేసుకోలేదు, రాత్రి మగలు దివరాత్రులు ధ్యానించలేదు, బైబిల్లో ఏముందో అది అర్థం చేసుకోలేదు. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. నేను ఇప్పటికే బైబిల్ ధ్యానిస్తాను, ఇప్పటికే నేను బైబిల్ చదువుతాను. బైబిల్ 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 ఒక వచనం దొరికిందంటే దాని గురించి కొన్ని సంవత్సరాలు నేను ధ్యానించేటటువంటి వ్యక్తిని. నేను ధ్యానంలో సంవత్సరాలు ఉన్నాను. నువ్వు ఒక గంట ఉన్నావు కదా ప్రసంగానికి ముందు, గంట కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు ఉన్నాను నేను. ఆ వాక్యం ఎందుకు, ఆ వాక్యం ఎందుకు, ఎందుకు దేవా, ఎందుకు దేవా, దీన్ని ఏమంటారు, ఏమంటారని. ప్రియరా, బైబిల్ ఏముందండి? ఇక్కడ మహాదేవుడు, మహాదేవుడట, మహాదేవుడు యేసు ప్రభు, మహాదేవుడట. దేవుడు కదా పరలోకానికి వెళ్ళాడంటే మహాదేవుడు. పరలోకానికి వెళ్ళాడంటే మానవుడు కాదు, మహామానవుడు కాదు, మహాదేవుడు అయితేనే వెళ్తాడు పరలోకానికి. నువ్వు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు, హేమ హేమీలు వెళ్ళలేదు, అపోస్తలు వెళ్ళలేదు. యేసే ఎందుకు వెళ్ళాలి? దేవుడైతేనే అడుగు పట్టాలి. ఈ భూమి మీద దేవుడైతేనే పాపాలేమీ లేనివాడు అడుగు పెట్టాలి. అందుకు ఆయన అడుగు పెట్టాడు. నీకు తెలిసిపోవాలి, ఆహా దేవుడినా, ఇంకా దేవుడా, ఏసి దేవుడా, దేవుడు కాడా. మరో వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని. మృతుడనైతిని అంటే ఎవరు? మృతుడనైతిని అంటే నీ కళ్ళు పోయేలే, యేసు ప్రభు చనిపోయాడట. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను పరలోకంలో, మరియు మరణమునకు మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. 8 వచ్చిందన్న, ఆహా 8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడనగు ప్రభువు, దేవుడు ప్రభువు. ఈశ్వరు ఎవరు? దేవుడు అండి. ఆయన చాలా గొప్పవాడు అండి. ఆయన దేవుడు. చివరగా మత్తయి సువార్త 1:23 చూడండి. మత్తయి సువార్త 1:23. ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు ఎవరు? ఏ ఇమ్మానుయేలు? పిడి ఇమ్మానుయేలు అనుకున్నారు ఏంటి? నువ్వు అలాగే అంటావు, నువ్వు నీకు ఆ ఇమ్మానుయేలు నీకు కనిపిస్తాడు, నీకు ఈ ఇమ్మానుయేలు కనిపించండి నీకు. నీకు ఈ ఇమ్మానుయేలు బైబిల్లో ఉన్నాడని నీకు తెలియదు. మీ ఇంటి పక్కన ఉన్న ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అంటే మా ఇంటి పక్కన కూడా ఉన్నాడు అంటావు. నీకు అలా కనిపించింది, నాకు బైబిల్లో బైబిల్లో కనిపించింది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు దేవుడు కాడు అన్నటువంటి ఎర్రిదద్దం వాళ్ళకి చెప్తున్నాను. యేసు దేవుడు కాడు అంటున్నావు చూసావు, వాడు తెలుసుకోవాలి. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు.
ఇమ్మానుయేలు అంటే ఇప్పుడు ఏమనాలి? యేసుప్రభు వారిని, యేసుప్రభు వారిని ఏమనాలి? ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి తెలుసా మీకు? ఇమ్మానుయేలు, యేసుప్రభుని ఏమంటున్నారు? ఇమ్మానుయేలు అంటే యేసుప్రభు ఎవరు? దేవుడు. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. యేసుప్రభుకి ఏం పేర్లండి, ఏం పేర్లండి? పేర్లు చదవలేదా? దేవుడు మనకు తోడు, యేసు మనకు తోడు, యేసు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, యేసు అనగా నీకేం అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. యేసును దేవుడు అనాలి, యేసే నీకు తోడు అని అనాలి ఇమ్మానుయేలు. బైబిల్లో ఈ వాక్యాలు తెలియదు, కనిపించలేదు మీకు? యేసు దేవుడు కాడా? ఇమ్మానుయేలు నీకు కనిపించలేదు? ప్రేమైన దేవుని పిల్లారా, ఆ యేసుప్రభు నిజంగా నీతో ఉన్నాడంటే నీకు అర్థమైపోవాలి. నాకు తోడు, నాకెవరు తోడలేరండి, నాకెవరు తోడలేరండి, నేను ఒంటరి దాన్నండి అంటది ఒక ఆవిడ. ఇంకొక అతను ఏమంటాడండి, నాకు ఎవరూ లేరండి, నేను ఒక్కడనే, నువ్వు ఒక్కడవా? ఈ వాక్యం రాసుకో, నువ్వు మొత్తం నీకు నుదుటి మీద నుండి పాదాల కిందన తెల్లగుంట చూసి అంతవరకు నువ్వు రాసుకోవాలి ఈ వాక్యం. మత్తయి 1:23, నేను అనవసరంగా నాకు తోడు ఎవరు లేదని నేను ఎంతకాలం అనుకున్నాను, కానీ దేవుడు మనకు తోడు, యేసుక్రీస్తును నమ్మావు అంటే ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. అర్థం ఏంటండి? ఆయన లేటండి నీతో. దేవుడు మనకు తోడు. ఎంత మంచి తోడండి, ఎంత మంచి తోడండి. యేసుప్రభు మనకు మనకు మనతో ఉండడం అంటే ఎంత గ్రేట్ అండి. సదాకాలము మీతో ఉంటాను. ఈ మాటలు చదవలేదు, చదివినా అర్థం అవ్వలేదు, బుర్రకెక్కలేదు. యేసు అనగా ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, సదాకాలము ఆయన మీతోనేనండి, ఆయన మనతోనేనండి, ఆయన దేవుడు. దేవుడు మనం చాలామంది యోహాను 1:1 మాట్లాడారు, అందుకే నేను మాట్లాడలేదు. చాలామంది మాట్లాడారు కదా, అందులో డైరెక్ట్గా అది ఎందు వాక్యం, వాక్యం దేవుని ఎందు ఉండిన వాక్యము దేవుడు అయిపోయింది. ఆ ఒక్క వాక్యం మాట్లాడితే అయిపోయినట్టే, నీ ఆట కట్టు పిల్లరా. యేసుప్రభు దేవుడో కాడో తెలియని నువ్వు ఇంకా బైబిల్ నీకేమర్థం అవుతుంది? బైబిల్ ఏం చెప్పగలవు పిల్లరా? ఇలాంటి వాళ్లను రానివ్వకండి, ఇలాంటి వాళ్లను పిలవకండి. మీరు కూడా వాళ్ళ దుష్టక్రియలలో పాలివారవుతారు. మీరు ఇలాంటి వ్యక్తులను పిలవకూడదు, ఇలాంటి వాళ్ళని రానివ్వకూడదు పిల్లరా. పరలోకం వెళ్ళాడు అంటే యేసు దేవుడైతేనే వెళ్ళగలడు. దేవునిగా ఉన్నాడు, తండ్రితో సమానముగా ఉన్నాడు, భూమి మీద దేవుడుగా బ్రతికాడు, చనిపోయి తిరిగి లేచి మళ్ళీ పరలోకంలో దేవుడుగానే ఉన్నాడు. నిన్న, నేడు, నిరంతరము, అల్ఫయు ఒమేగా, ఆది అంతము పిల్లరా, ఎప్పుడు ఆయన దేవుడుగానే ఉన్నాడు. ఆయన నువ్వు కాదంటే నువ్వు పెద్ద లెక్క. యేసు దేవుడా కాడా అసలు బైబిల్లో ఏముందో ఇంకా తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందాం.